జై తెలంగాణ. అక్కలందరూ ఎక్కారా చైలు? ఒక్కసారి సంతోషం కోసం జై తెలంగాణ, జై తెలంగాణ. బతుకమ్మ పండుగ కన్నా 2 రోజుల ముందు కమరపల్లిలో మనం కలుసుకుంటా ఉన్నాం కాబట్టి ఆడబిడ్డలందరికీ, అన్నగమ్ములందరికీ కూడా బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు కూడా ముందుగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ పెట్టుకున్నటువంటి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకు ఈ మాట చెప్తా ఉందంటే, చాలా మంది ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వాలు అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేపడతారు, కానీ ఎటువంటి ప్రభుత్వాలైతే మన ఇంట్లో జరిగేటటువంటి పండుగల్ని, మనం ఆనందంగా చేసుకునేటటువంటి పండుగని ప్రభుత్వం యొక్క పండుగగా గుర్తిస్తారో, అప్పుడు ప్రజలకు, మనకు, మన మనోభావాలకు, మన సంతోషానికి ప్రభుత్వం గుర్తించినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఏదైనా కూడా శంఖంలో వస్తే తీర్థమైనట్టు మనం చేసుకునేటటువంటి మన పండుగలను ప్రభుత్వం గుర్తిస్తే దానికి ఒక రాచముద్ర అన్నటువంటిది పడుతుంది. ఇదివరకు మనం ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉంటుంది, ఆంధ్రోళం తెలంగాణలో అంతటా. ఆనాడు మీ అందరూ గుర్తుంటుంది, ఆనాడు మన పిల్లలు బయట హైదరాబాద్లో చదువుకునే పిల్లలు దసరా పండుగకు, బతుకమ్మ పండుగకు వస్తే సెలవులు ఇవ్వకపోతారు వాళ్ళు. మనకు ఈ గుర్తున్నది కావచ్చు, సెలవులు ఎప్పుడు వస్తున్నప్పుడు సంక్రాంతికి సెలవులు ఉంటుండే, దసరాకు సెలవులు ఉండకపోతుండే. కానీ మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత ఇవాళ దసరా అంటే, బతుకమ్మ అంటే మన దగ్గర సెలవులు వచ్చి మన పిల్లలు మళ్ళీ మన ఇళ్ళకి వచ్చేటటువంటి పరిస్థితి, మనందరం కూడా ఆనందంగా కలిసి పండుగ చేసుకునే పరిస్థితి. ఇక్కడ చాలా మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు, ఐకేపీ సోదరులు ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ బతుకమ్మ పండుగ రాని నన్ను అడుగుతారు, అక్క ఇదివరకు మాకు ఇవ్వపోతుండే ఆ బతుకమ్మ పండుగకు సెలవులు, కానీ మహిళా ఉద్యోగులకు మేము పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం, మాకు సెలవులు కావాలని అడిగి హక్కుగా ఇస్తుంటారు. మన దగ్గర మన ప్రభుత్వం కూడా అట్లానే గుర్తించి ఇస్తుంది. ఎందుకోసం ఇస్తుంది? మనం బంతిలో ఎక్కడ కూర్చున్నా వడ్డీచి తోడు మనోడైతే చివరి దాకా కూడా లడ్డు వస్తుందట మనకు, అవునా కదా? అంతేనా కదా? అట్లనే ఇవాళ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి, గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ బిడ్డగా ఉన్నారు కాబట్టి వారికి మన ఆర్తి తెలుసు, వారికి మన పండుగ తెలుసు, వారికి మన యొక్క కష్టాలు తెలుసు. కాబట్టి ఎవరు అడగలే వారిని, ఎవరు కూడా మాకు ఒంటరి మహిళలకు పెన్షన్ ఇవ్వండి అని దరఖాస్తులు మీరు పెట్టుకోలే. ఆయననే మొట్టమొదటిసారి గుర్తించి, మరి ఇంటి మీద ఉండే ఆడపిల్లలు ఉంటే వారికి ఇటు పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి గౌరవం ఉండదు, అటు అత్తగారింటితో సంబంధం ఉండదు, ఉన్న ఊర్లో చేసుకునే పనికి అవకాశం లేదు, ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుండి నేను అండగా ఉండాలని వారు ఇవ్వడం జరిగింది. అంటే ఒక బతుకమ్మ చీర ఇచ్చినా, ఒక ఒంటరి మహిళల పెన్షన్ ఇచ్చినా దాని వెనుక ఆర్తి ఉన్నది. ఏదో ప్రభుత్వం కదా కార్యక్రమం చేయాలి కదా అన్నటువంటి ఆలోచన కాదు. సో మొక్కుబడి వ్యవహారం అంటే గౌరవనీయులు మన మంత్రి గారు ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు 23 కోట్ల మంది ఉత్తరప్రదేశ్ లో ఉంటే కేవలం 80 లక్షల మందికి ఏదో ముష్టేషన్ 500 రూపాయల పెన్షన్ వేసే అలవాటు ఎట్లా ఉందో అట్లా ఉంటాయి మొక్కుబడి ప్రభుత్వాలు. అంటే ఇది మొక్కుబడి ప్రభుత్వం కాదు, ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం వచ్చినటువంటి ప్రభుత్వం. ఎందుకంటే కేసీఆర్ గారు ఆకాశం దీనికి ఊడిపడలే. ఎక్కడి నుండి వచ్చింది కేసీఆర్ గారు? ఎక్కడి నుండి వచ్చింది ప్రశాంత్ రెడ్డి గారు? ఎక్కడి నుండి వచ్చిన నేను? మీ అందరితో దిగం దిగం పట్టి రోడ్ల మీద నడిచి ఉద్యమాలు చేసి మా రాష్ట్రం మాకు కావాలి అని హక్కుగా తెచ్చుకుంటే ఇవాళ రాష్ట్రం వచ్చింది. హక్కుగా తెచ్చుకున్నాం కాబట్టి ఇవాళ బతుకమ్మ పండుగకి రాష్ట్ర పండుగనే గౌరవం వచ్చింది. ఇవాళ ఒంటరి మహిళలకు పెన్షన్ వచ్చింది. వికలాంగులు అన్నదమ్ములు ఉంటే 3000 ఇవాళ వాళ్ళ ఇంటి దాకా నడిచి వచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇదంతా ఉట్టి పోరాటం కాదు, మనది రాజకీయ ఆరాటం కాదు. మనం వచ్చింది మన అస్తిత్వం కోసం కొట్లాడి వచ్చిన వాళ్ళం. మన తెలంగాణలో ఒక మాట అంటాం, మనం అటుకులు తినైనా బతుకుతాం కానీ ఆత్మగౌరవాన్ని చంపుకొని బతుకాం. మనం ఒకరి కింద చేయగాపే అలవాటు లేదు మనకు, అది ప్రభుత్వమైనా ఇంకొకరైనా ఇంకొకరైనా ప్రశ్నించి నిలబడి గెలిచినటువంటి సమాజం మన తెలంగాణ సమాజం. ఇవాళ అటువంటి తెలంగాణ సమాజంలో రాష్ట్రం వచ్చిన తర్వాత 1,000,000 మంది ఆడబిడ్డలకు, 1,00,000,000 ఆడబిడ్డలకు ఇవాళ బతుకమ్మ చీరలు వస్తున్నాయంటే నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. అది చీర పెద్దగా చిన్నగా గొప్పగా అన్నది విషయం కాదు, విషయం ఏంటిదంటే గౌరవ ముఖ్యమంత్రి గారు పుట్టింటి నుంచి బతుకమ్మకు మీకు పంపించేటటువంటి కానుక ఈ చీర. మనకు తెలంగాణలో ఆచారం ఉన్నది, ఎక్కడన్నా ఉండని ఆడబిడ్డ, ఎన్నేళ్ళన్నా రాని ఆడబిడ్డకు, ఆమెకు బిడ్డలు ఉండొచ్చు కాక, ఆ బిడ్డలకు బిడ్డలు ఉండొచ్చు కాక, బతుకమ్మ పండుగ వచ్చిందంటే అన్నా తమ్ముళ్ళు గుర్తొస్తారు, బతుకమ్మ పండుగ వచ్చిందంటే అమ్మ నాన్న గుర్తొస్తారు, బతుకమ్మ పండుగ వచ్చిందంటే
చిన్నప్పుడు పుట్టింట్లో ఆడుకున్నటువంటి పాటలు పండలు గుర్తొస్తాయి. అది గుర్తుంటది కాబట్టే ఇదే తెలంగాణలో మట్టిలో పుట్టిన బిడ్డ కాబట్టే కేసీఆర్ గారికి 9 మంది అక్క చెల్లెలు ఉన్నారు కాబట్టే ఆ అక్క చెల్లెలు బతుకమ్మలాడంగా చూసిండు కాబట్టే ఇవాళ మా తెలంగాణ అక్క చెల్లెలందరికీ కూడా చీరలు ఇవ్వాలన్నటువంటి ఒక మంచి సంకల్పంతో పుట్టింటి నుంచి మీకు వచ్చేటటువంటి కానుక ఈ బతుకమ్మ చీర తప్పితేగా. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఇది కేవలం కేసీఆర్ గారి కార్యక్రమం. మీ అన్నగా, మీ తమ్ముడుగా, మీ తండ్రిగా, మీ పెద్ద కొడుకుగా మీకు కేసీఆర్ గారు పంపించేటటువంటి కానుక ఈ బతుకమ్మ చీర అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. అట్లానే ప్రతి ఒక్క కార్యక్రమం మీరు ఆలోచన చేయాలి. ఇవాళ కేసీఆర్ కిట్ అని మనం ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఏంటిది కేసీఆర్ కిట్? ఎవరన్నా ఆడపిల్ల ప్రసవిస్తే హాస్పిటల్కి పోతే కొత్తగా పుట్టేటటువంటి బిడ్డకు తల్లికి అవసరమైనటువంటి అన్ని వస్తువులు పెట్టుకొని 13 నెలల పాటు ఆ గర్భిణిగా ఉన్న ఆడబిడ్డ పని చేయాల్సిన అవసరం లేకుండా నెలకు 1000 రూపాయలు వచ్చేటట్టు, మళ్ళా ఆడపిల్ల పుడితే ఇంకొక 1000 అదనంగా వచ్చేటట్టు కేసీఆర్ కిట్ అనే కార్యక్రమం చేస్తున్నాం. ఏ రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఈ కార్యక్రమం రూపకల్పన చేసేటప్పుడు కేసీఆర్ గారు మొత్తం అధికారులతో సమీక్ష చేస్తుంటే అధికారుల కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పారు, నేను నా కళ్ళతో తెలంగాణ ఉద్యమంలో స్పష్టంగా చూసిన పేద ఇంటి ఆడపిల్లలు 8 నెలలు వచ్చినా రేపు మాకు ప్రసవిస్తుందన్నా ఇంకా కూడా పోయి పనిచేస్తుంటారు, వారికి రెస్ట్ అనేది ఉండదు. ఈ కేసీఆర్ కిట్ పెట్టి నెలకు 1000 రూపాయలు ఇస్తే కనీసం కొంచెం రెస్ట్ అన్నా దొరుకుతుంది మా అక్క చెల్లెలకని రూపకల్పన చేసినటువంటి కార్యక్రమం. ఏ కార్యక్రమం కూడా మొక్కుబడి కార్యక్రమం కాదు. మీరు ఆలోచన చేయాలి ఒక్కసారి. పెన్షన్లు కావచ్చు, రేషన్ షాప్లల్లో ఇదివరకు లిమిట్ ఉంటుండే, ఎవరికన్నా బియ్యం ఇవ్వాలని ఒక పరిధి ఉంటుండే. కేసీఆర్ గారు వచ్చినాక ఒకటే మాట చెప్పిండు, అరే తినే అన్నం మీద కూడా లిమిట్ పెడతావానయ్యా. ఎందుకంటే చెప్తారు మన పెద్దవాళ్ళు, మనం ఏం దానం చేసినా ఎవరికన్నా 1 రూపాయి ఇస్తే ఇంకో 1 రూపాయి ఇవ్వమంటారట, ఎవరికన్నా కొంత చదువు చెప్తే ఇంకా చదువుకుంటా అంటారట, ఎవరికన్నా ఒక పుస్తకం ఇస్తే ఇంకొక పుస్తకం ఇవ్వమంటారు, ఎవరికన్నా ఏదన్నా కానుక ఇస్తే తృప్తి ఉండదు. కానీ ఒకే ఒకటి, అన్నదానం చేస్తే చాలు 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 అనేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక మారు పెడతారు, రెండో మారు పెడతారు, మూడో మారు పెడితే చాలు చాలు కడుపు నిండింది తృప్తిగా ఉందంటారు. అందుకనే ఇవాళ కేసీఆర్ గారు ఆలోచన చేసి బియ్యంకు లిమిట్ పెట్టాలని, మా రాష్ట్రంలో ఏ కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే వాళ్ళు కడుపు నిండా తినాలే అని కన్న తల్లిలాగా ఆలోచించే గుణం కేసీఆర్ గారిదని ఈ సందర్భంగా మీరు ఆలోచన చేయాలి. ఏ కార్యక్రమం కూడా ఈ రాష్ట్రంలో మీరు తీసుకుంటే చెట్ల కార్యక్రమమే తీసుకోండి, ఆఖరికి ఊరంతా పచ్చగా ఉండాలి. ఎందుకోసం ఉండాలి? అన్ని ఊర్లలో కేసీఆర్ వస్తాడా? అన్ని ఊర్లలో మా ఎమ్మెల్యేలు వస్తారా? ఇది ప్రభుత్వం కార్యక్రమమా? ఎందుకోసం పెట్టిన ఈ కార్యక్రమం? ఊరు పచ్చగా ఉండాలి, ఊరు స్వచ్ఛంగా ఉండాలి, ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండాలి, ఇదే ఆలోచన. ఈ ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమమైనా కూడా ఒకటే ఒక ఆలోచన, తెలంగాణ అంతా బాగుండాలి, ప్రతి ఇంట్లో సంతోషం ఉండాలి, మరీ ముఖ్యంగా ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలనేటటువంటి ఆలోచనతో చేసేటటువంటి కార్యక్రమాలు తప్ప వేరే ఉండవు. ఇంకా మీకు అందరికీ తెలుసు ఆడబిడ్డల మీద అఘాయిత్యం జరుగుతుందని రోజు పేపర్లల్లో చాలా రకాల వార్తలు వస్తూ ఉంటాయి. కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పిండు, నా రాష్ట్రంలో ఆడబిడ్డల వైపు తప్పు చూపు చూసేటటువంటి వాళ్ళు, తప్పుడు చూపు చూసేటటువంటి వాళ్ళు భయపడి సావాలి వాళ్ళు. అందుకే షీ టీమ్స్ అనేటటువంటిది పెట్టినాం. ఆ షీ టీమ్స్ పెట్టినప్పటి నుంచి ఎవరైనా ఒక మాట అనాలన్నా, ఎవరినైనా ఒక కమెంట్ చేయాలన్నా ఇవాళ భయపడే పరిస్థితి ఉన్నది ఈ రాష్ట్రంలో. మొత్తం దేశంలో ఎక్కడ లేకుండే మనం ఎప్పుడైతే తెలంగాణలో పెట్టినామో ఇంకా 7 రాష్ట్రాలలో షీ టీమ్స్ అనే కార్యక్రమం పెట్టిండు. మీరు మీ పిల్లల్ని అడగండి, కాలేజీలకు ఓంగా రాంగా ఇదివరకు ఉంటుండే కావచ్చు, ఇప్పుడు గుండాగాళ్ళు లేరు, ఏడిపించేటోళ్ళు లేరు, తెలంగాణలో కేసీఆర్ గారి పేరు చెప్తే ఆడబిడ్డలను గౌరవంగా చూసే పరిస్థితి ఇవాళ వచ్చింది. ఎంతో మంది పెద్దవాళ్ళు చెప్తుంటారు, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం, నా కొడుకులు చూడలేదు కానీ కేసీఆర్ పెన్షన్ పెడితే ఇవాళ నాకు అన్నం తినే పరిస్థితి ఉన్నది, కొంత గౌరవం ఉండే పరిస్థితి ఉందని చెప్తారు. కాబట్టి ఇవన్నీ కూడా దయచేసి మీరు ఆలోచన చేసుకోవాలి. ప్రశాంత్ అన్న బాధపడ్డాడు, ఇప్పటిదాకా మేమందరం పనులు చేస్తున్నాం, పనులు చేసేటోళ్లతో మీరు సాధిస్తలేరు, పనులు చేసేటోళ్లకు మీరు బలమిస్తలేరని ఆయన బాధపడ్డాడు. ఆయన బాధ ఏంటంటే ఇదివరకు మీరు చాలా ప్రభుత్వాలు చూసారు, కాంగ్రెస్లో ఎమ్మెల్యేలను చూసిరు, టీడీపీలో ఎమ్మెల్యేలను చూసిరు, నెలకొక్కసారి నియోజకవర్గానికి వస్తే మహా ఎక్కువ ఉంటుండే. కానీ వాళ్ళ ప్రశాంత్ అన్న కావచ్చు, మిగతా మన జిల్లా ఎమ్మెల్యేలు కావచ్చు, రోజు ఒక కార్యక్రమంతో నిత్యం ప్రజలల్లో ఉన్నట్టే ఉంటారు.
అధికారంలో ఉన్నంత మాత్రాన ప్రజలకు దూరమయ్యేటటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాదు. అధికారంలో ఉన్నా లేనప్పుడైనా ప్రజల గురించి ఆలోచించడం, ఇప్పుడు రెండు టర్ములు మీరు అవకాశం ఇచ్చి గెలిపించిండ్రు, అన్ని కార్యక్రమాలు కూడా మన కోసం చేసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా మనం రెండు మూడు విషయాలు తప్పక ఆలోచన చేసుకోవాలి. ఇవాళ మనకు బతుకమ్మ వచ్చింది, బతుకమ్మ చీరలు వచ్చినాయి. రంజాన్ ఉంటే ముస్లిం సోదరులకు రంజాన్ గిఫ్ట్లు ఇస్తున్నాం, అది క్రిస్మస్ వస్తే క్రిస్మస్ క్రిస్టియన్ సోదరులకు గిఫ్ట్లు ఇస్తున్నాం. అంటే కేసీఆర్ గారి ఆలోచన ఏంది, వాళ్ళు హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, అందరం ఇదే రాష్ట్రంలో ఉన్నాం, కలిసి ఉండాలి అనేటటువంటిది ఆయన ఆలోచన. అదే ఈ మధ్య కొంతమంది ఏం చేస్తున్నారు, ఇది విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు మనల్ని. మనం మంచిగా బతుకమ్మలాగా రంగురంగుల పూలు ఒక దగ్గర సిద్ధిలో పేర్చినట్టున్న తెలంగాణ సమాజాన్ని విడగొట్టాలి, మతం పేరు చెప్పాలి. ఒకటి ఆలోచన చేయండి, అందరం మంచిగున్నాం, ప్రశాంతంగా ఉన్నాం. ఒక 20-30 ఏళ్ల కింద మీకు గుర్తుండొచ్చు, కర్ఫ్యూలు అయ్యి కాల్పులు జరిగి ఆగమాగమైన ఉండే హైదరాబాద్, మళ్ళీ అటువంటి పరిస్థితులు మనకు రావాలనా? ఊర్లలో మనం కొట్టుకొని సావాలనా? ఎందుకోసం, ఎవరికోసం? పోనీ అట్లా మతం పేరుతో లొల్లి పెడితే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయా? ఒకటే విషయం దయచేసి మీరు ఆలోచించాలి. మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని 2 లక్షల ఉద్యోగాలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచే ప్రకటించడం జరిగింది. దానికి మన పిల్లలందరూ కూడా ఇలా చదువుకుంటున్నారు. ఇవాళ ఇదే కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. అక్కడ పార్లమెంట్ లో వాళ్ళు ఒక మాట చెప్పిండ్రు, ఏమని, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలల్లో 22 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పిండ్రు. ఇవాళ ఇక్కడ ఇంతమంది మన అక్క చెల్లెలు ఉన్నాం, మనం అడుగుదాం, మన ఎంపీ గారిని అడుగుదాం, మన ప్రధానమంత్రి గారిని అడుగుదాం, 22 లక్షల ఉద్యోగాలు అక్కడ ఖాళీగా ఉన్నాయట, మరి నోటిఫికేషన్ అయ్యి వేస్తే మా పిల్లలు చదువుకుంటారు, రాస్తారు, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ఆలోచన చేయాలి, ఇక్కడ మన రాష్ట్రంలో 2 లక్షలు ఉంటే మనం వేసినాం, వాళ్ళ దగ్గర 22 లక్షలు ఉంటే ఎందుకు వేరు ఉద్యోగాలు? ఇవాళ 22 లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం వేస్తే మన పిల్లలు హుషారు లేరు అమ్మ, తెలంగాణలు రాయరా పరీక్షలు, రావా ఉద్యోగాలు, మన పిల్లలకు 1 లక్ష ఉద్యోగాలు రావా? 22 లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వంలో ఉంటే ఆ పని చేయరు. ఏ పని చేస్తారు? మనని గుమాయించాలి, మనని మభ్యపెట్టాలి, మతం పేరు చెప్పాలి, కులం పేరు చెప్పాలి, అభివృద్ధి మాట మాట్లాడొద్దు, ఉద్యోగాల మాట మాట్లాడొద్దు, ధరలు పెరుగుతున్నాయంటే మాట్లాడొద్దు, రూపాయి విలువ తగ్గిపోతుందంటే మాట్లాడొద్దు, ఒకటే ఒకటి మాట్లాడాలి, ఏమని, జై శ్రీరామ్ అనాలి, లొల్లి పెట్టాలి, ఓట్లు అడగాలి. నేనేమంటున్నా, జై శ్రీరామ్ అంటే మీరు కూడా జై జై శ్రీరామ్ అనండి, అది పాయింట్ కాదు. పాయింట్ ఏంటిది, నా బిడ్డకు ఉద్యోగం వస్తుందా రాదా, నువ్వు వేస్తావా అయ్యేవా కేంద్ర ప్రభుత్వం నుంచి? ఇది ఒక్కటే దయచేసి మన ఎంపీ గారు అరవింద్ గారు మళ్ళా కమర్పల్లికి వస్తే తప్పకుండా నా తరఫున, మీ తరఫున, మన తెలంగాణ బిడ్డల తరఫున ఆ విషయం అడగవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇవాళ దేశం ముందుకు పోవాలి, రాష్ట్రం ముందుకు పోవాలి, కుటుంబాలు బాగుండాలి, మనకు 1 రూపాయలు ఇళ్లలోకి రావాలి అనేటటువంటి ఒక ఆలోచన తప్పితే ఇంకొకటి ఆ దిశగా కేసీఆర్ గారు పనిచేస్తున్నారు. మీరు కమర్పల్లిలు ఉంటారు, మీకు తెలుసు, యాదవ్ సోదరులు ఉంటే వాళ్ళ గొర్రెల మంగలు వస్తున్నాయి, మన ముదిరాజ్ సోదరులు, గంగపుత్ర సోదరులు ఉంటే ఫ్రీగా చేప పిల్లల్ని చెక్ డ్యాంలలో వాళ్ళకి వేసిస్తున్నటువంటి సందర్భం ఉన్నది. అదేవిధంగా ఈ మధ్యనే దళిత బంధు కార్యక్రమాలు పెట్టుకున్నాం మనం, మళ్ళా వచ్చేసారి గౌడన్నలు ఉంటే వాళ్ళ కార్యక్రమాలు, చేనేతలు ఉంటే వాళ్ళ కార్యక్రమాలు, ముస్లిం సోదరులు ఉంటే వాళ్ళ కార్యక్రమాలు, అసలు ఏ ఒక్కరికి కూడా విడిచిపెట్టింది లేదు ఈ ప్రభుత్వం నుంచి, అందరికీ ఏదో ఒక రకంగా మేలు చేసే ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వాన్ని, ఇటువంటి కేసీఆర్ గారిని ఆశీర్వదించి దీవించి ఈ 9 రోజులు మనం అద్భుతంగా పండగ చేసుకుంటాం. ఈ పండగలో మనందరం కూడా ప్రభుత్వం నుండి వచ్చినటువంటి చీరను ఏదో ఒక రోజు కట్టుకొని పండగ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, కమర్పల్లి రావడం, ఇన్ని వేల మంది మీ అందరితో కలిసి మాట్లాడి బతుకమ్మ పండుగను ప్రారంభించుకునే అవకాశం రావడం అదృష్టం, నా అదృష్టంగా నేను భావిస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి, మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.